ఇవాళ అసెంబ్లీ స్పీకర్ గారు నోటిఫై చేసినటువంటిది ఇది కొత్త సెషన్ కాదు, పోయిన సెషన్ కు కొనసాగింపు సెషన్ అనేటువంటిది చాలా స్పష్టంగా ఇటు అసెంబ్లీ కానీ అటు కౌన్సిల్ నోటిఫికేషన్ చూసినట్టయితే అది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే ఎంతసేపు బుల్డోజింగ్ చేసేటువంటి ప్రయత్నం, బుల్డోజర్ల భాష వాళ్ళది, బుల్డోజింగ్ చేసే భాష వాళ్ళది, మాదేమో పనిచేసే భాష, మేము రాజ్యాంగాన్ని కట్టుకునేటువంటి భాష మాది. ఇవాళ వాళ్ళు ఎట్లా వాళ్ళ వ్యవస్థ ఎట్లుంటుందంటే, గతంలో మోడీ గారు పాకిస్తాన్కి వెళ్ళినప్పుడు అక్కడ దేశ అధ్యక్షుడి యొక్క భార్య, సారీ క్షమించాలి, పాకిస్తాన్ వెళ్ళినప్పుడు అక్కడ దేశ అధ్యక్షుడి యొక్క తల్లి గారికి మాతృమూర్తికి వారు పాదాభివందనం చేసింది, అదేమో దేశభక్తి అట. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి, రాష్ట్రాల యొక్క హక్కుల గురించి మాట్లాడితే మాత్రం ఇది తప్పు, ఇది దేశ ద్రోహం అని మాట్లాడతారు. ఎవరిది దేశ ద్రోహం? ఈ దేశ రైతులు పడే కష్టాల గురించి, మీరు తెచ్చిన నల్ల చట్టాల గురించి, మీరు ఎరువుల ధరలు పెంచడం గురించి, మీరు వడ్లు కొనమనేటువంటి విషయాన్ని ప్రశ్నిస్తే దేశద్రోహం అవుతుందా? ఈ రాష్ట్రాల హక్కులను మీరు కాదరాస్తున్నారే. 15వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు నిధులు ఇవ్వమంటే ఇవ్వకుండా మొండి చేసి చూపిన మొట్టమొదటి ప్రభుత్వం ఈ దేశంలో మీ బీజేపీ ప్రభుత్వం. ఇప్పటి వరకు చరిత్రలో 15వ ఆర్థిక సంఘం ఏ రికమెండేషన్ ఇచ్చినా దాన్ని ఆమోదించిండ్రు, రాష్ట్రాలకు యథావిధిగా నిధులు ఇచ్చిండ్రు. మొట్టమొదటిసారి తెలంగాణకు నిధులు ఇవ్వాలని చెప్పి 15వ ఆర్థిక సంఘం చెప్తే ఇవాళ ఆ నిధులు ఇవ్వకుండా ఆ రికమెండేషన్ పక్కన పెట్టి అటకెక్కించినటువంటి ప్రభుత్వం మీ ప్రభుత్వం. గా హక్కుల గురించి అడిగింది, రాష్ట్రానికి న్యాయబద్ధంగా రావాల్సిన డబ్బుల గురించి ముఖ్యమంత్రి గారు అడిగితే దీన్ని దేశద్రోహం అని మాట్లాడేటువంటి నీతి ఇవాళ మీది. అయ్యా బండి సంజయ్ గారు, మీరు రాజ్యాంగం బాగా చదవండి, లేకపోతే రాజ్యాంగ కోవిదుల్ని అడిగి తెలుసుకోండి. కానీ ఇట్లా నోటికి వచ్చినట్టు మాట్లాడితే అది చెల్లదు, మీరే నవ్వుబాటు పాలైపోతారు. ఇలా బెటర్ బండి సంజయ్ గారు, నీ పార్టీలోనే అసమ్మతి బాగా పెరిగిందని చదువుతున్న పేపర్లలో, ఏదో రహస్య మీటింగ్లు అవుతున్నాయని చెప్పి కూడా టీవీలలో చూస్తూ ఉన్నాం. నీకు ముందు నీ పార్టీని చక్కదిద్దుకో, వాళ్ళను బుజ్జగించుకుంటావో ఏం చేసుకుంటావో ముందు నీ పని నువ్వు చూసుకో. కానీ అవగాహన రహిత్యంతో నోటికి వచ్చినట్టుగా మాట్లాడితే అది మీరే ప్రజల ముందు నవ్వుబాటు పాలవుతారని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అట్లే వారు కూడా మాట్లాడారు, బాబురావు గారు ఎంపీ గారు పార్లమెంట్ సభ్యులు, వారు అంటారు కేసీఆర్ గారు ప్రభుత్వం ఆరిపోయే దీపం అట. అయ్యా మాది ఆరిపోయే దీపం కాదు, దారి చూపే కాగడా, మాది దారి చూపే కాగడా టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము పెట్టిన పథకాలు ఇవాళ దేశానికి దారి చూపుతున్నాయి. ఇవాళ మా రైతు బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలబడతా ఉంది, కేసీఆర్ కిట్టు ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉన్నది, మా రైతు బీమా ఇవాళ దేశానికి ఆదర్శంగా ఉంది, కళ్యాణ లక్ష్మి ఇవాళ దేశంలోని అనేక రాష్ట్రాలు తీసుకుంటా ఉన్నాయి. ఒక్కటేంటి, మేము ఇచ్చిన 24 గంటల ఉచిత కరెంటు ఇవాళ ఉత్తరప్రదేశ్ మేనిఫెస్టోలో మేము కూడా ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పి ఉత్తరప్రదేశ్ బీజేపీ మేనిఫెస్టోలో పెట్టింది. మాది దారి చూపే కాగడ. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో రేపు దేశం అది చేయబోతుంది అనే దిశగా పనిచేసిన ముఖ్యమంత్రి గారు మా కేసీఆర్ గారు మా ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. మీది ఈ తెలంగాణలో ఎన్నటికీ వెలగని దీపం, తెలంగాణ ప్రజలు శాంతి సామరస్యాలను కోరుకుంటారు. మీరు మతం చిచ్చుపెట్టి ఏదో రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలనుకుంటున్నారు, కానీ అది ఎన్నటికీ సాధ్యం కాదు. తెలంగాణ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటారు, శాంతి సామరస్యాలను కోరుకుంటారు, కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటారు. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు జీఎస్డిపి వృద్ధి రేట్లో పర్ క్యాపిటా ఇన్కమ్లో దేశానికే మార్గనిర్దేశకంగా నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం, తలసరి ఆదాయం భారతదేశంలోనే అత్యధికంగా వృద్ధి రేటును సాధించిన రాష్ట్రం ఇవాళ తెలంగాణ రాష్ట్రం అని చెప్పి కేంద్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి లెక్కలే ఇవాళ స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం ఉంది. ఒకటే, మాకు రాజ్యాంగం అన్నా రాజ్యాంగబద్ధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు ఏదైతే రాజ్యాంగం ప్రకారంగా గత సమావేశాలు ప్రోరోగ్ కాలేదు కనుక ఉభయ సభల సమావేశం లేదు, మేము చట్టబద్ధంగా నడుచుకుంటున్నాము. మాకు రాజ్యాంగం మీద, గవర్నర్ గారి వ్యవస్థ మీద, మా ముఖ్యమంత్రి గారికి, మా ప్రభుత్వానికి సంపూర్ణమైన గౌరవం ఉంది. అవగాహన రహిత్యంతో మాట్లాడుతున్నది మీరు. సభ ప్రోరోగ్ కాలేదు కనుక ఇది కొత్త సమావేశం కాదు. సభ ప్రోరోగ్ అయినప్పుడు కొత్త సమావేశానికి గవర్నర్ గారిని పిలవాలని మాత్రమే రాజ్యాంగం తెలుపుతుంది. ఆ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడడం అనేటువంటిది అది మీకు చెల్లుబాటు కాదు. దానికి ఏదో మహిళలు అనేటువంటిది రంగు పూసే ప్రయత్నం చేయడమో,
ఇంకోటి ఏదో చేస్తే అది మీకే తగులుతుంది. ఎందుకంటే గవర్నర్ వ్యవస్థను ఏ రకంగా భ్రష్టు పెట్టిందో చెప్పాలంటే రేపు పొద్దున్న దాకా చెప్పచ్చు. దొంగ రాత్రి పూట మహారాష్ట్రలో ప్రమాణ స్వీకారం చేస్తే సుప్రీంకోర్టు మొట్టిగా లేచింది మీ మీద. అసలు మీకు బలం లేకున్నా, శాసనసభ్యుల సంఖ్య లేకున్నా రాత్రికి రాత్రి ఫెర్నాండోస్ గారిని బొంబాయిలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ప్రమాణ స్వీకారం చేపిస్తే ఏమైంది? సుప్రీంకోర్టు మొట్టికాయలు వేస్తే తలదించుకొని రాజీనామా చేసి పోవాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది. మధ్యప్రదేశ్లో ప్రభుత్వం మీకు అధికారం రాలే, మీకు శాసనసభ్యుల సంఖ్య లేదు, కానీ గవర్నర్ వ్యవస్థను అడ్డంగా పెట్టుకొని ఏ రకంగా మధ్యప్రదేశ్లో మీరు అధికారంలోకి వచ్చిందో ప్రజలకు తెలుసు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఎట్లా కూలగొట్టినో తెలుసు. ఏ రకంగా ఇవాళ రాజ్యాంగ వ్యవస్థల్ని ఇవాళ బీజేపీ పార్టీ అడ్డంగా వాడుకుంటుందో, వాటిని ఏ రకంగా దెబ్బకొడుతుందో మీకు తెలియదు ఏమైనా ఉందా? ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ తమిళనాడుకి వెళ్ళి రైతులు వచ్చిండ్రు, వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు చూసి 3 రోజుల నుంచి ఎంత మెచ్చుకొని పోతున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉండేటువంటి ఇరిగేషన్ ఇంజనీర్లు, నదీ ప్రేమికులు, మరి వాళ్ళందరూ కూడా మొన్న 2 రోజుల సెమినార్ జరిగితే మ్యాగ్సెసే అవార్డు గ్రహీత వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేందర్ సింగ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారి కృషిని ప్రశంసించిపోయింది. అనేక మంది అనేక రాష్ట్రాల నుంచి రిటైర్డ్ ఇంజనీర్లు, రైతులు వచ్చి మాకు తెలంగాణ తరహా ప్యాకేజీలు ఇవ్వండి, తెలంగాణ తరహా రైతు విధానాలు మన రాష్ట్రంలో అమలు చేయండి అని మహారాష్ట్రలో ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అయితే అమలు చేయండి, లేకపోతే తెలంగాణను కలుపుకుంటున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారి దగ్గరికి రైతు సంఘాల వాళ్ళు పోయి తెలంగాణ తరహా రైతు పథకాలను తమిళనాడులో ప్రవేశపెట్టండి అని అక్కడ రైతులు పోయి స్టాలిన్ గారిని అడుగుతున్నారు. ఇది మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పనితీరు. మీరు ఏదో చిన్న చిన్న విషయాలను రాద్ధాంతం చేసి రాజకీయంగా లబ్ధి పొందాలనుకోవడం అది మూర్ఖత్వం అయితే సంజయ్ గారు, ముందు మీ ఇల్లు చక్క పెట్టుకో. చాలా రహస్య మీటింగ్లు అవుతున్నాయట, మరి నిన్ను ఢిల్లీకి పిలిచి కూడా మొట్టికాయలు వేసిందని కూడా పేపర్లలో టీవీలలో చదివినాం. నీ ఇల్లు చక్క పెట్టుకుని వ్యవహారం చక్కగా చేసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నాం. థ్యాంక్ యూ.